హలో అండి, నా పేరు మహేశ్వర్ రెడ్డి. మీరు చూస్తున్నది పిఎంఆర్ కన్స్ట్రక్షన్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే ఒక రెండు నార్త్ ఫేసింగ్ హౌసెస్ అయితే తీసుకురావడం అయితే చేశాను. ఇది ఒక 30 ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉంది. ఇక్కడ చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి. పక్కన ఒక కమ్యూనిటీ కూడా, గేటెడ్ కమ్యూనిటీ లాంటిది కూడా ఉందన్నమాట. వెంచర్, కొత్త వెంచరు. సో పక్కన వెంచర్స్ కూడా ఇక్కడైతే మినిమం 10 లాక్స్ అయితే సైట్ వాల్యూ కూడా ఉందన్నమాట. చుట్టూ హౌసెసే ఉన్నాయి. ఈ ఏరియా ఏంటి, ఎక్కడ ఏంటి అనేది నేను చివరిలో మీకు డిస్క్రిప్షన్లో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది ఒక 2.35 సెంట్స్లో బిల్డ్ చేశారు. సో సౌత్ ఉత్తరం ఫేసు, నార్త్ ఫేసింగ్ అంటారు. పొడవు వెడల్పు వచ్చేటప్పటికి 20x50. సో ఈ కలర్స్ కూడా లైట్ కలర్స్ అయితే యూజ్ చేయడం వల్ల హౌస్ అయితే అపీరెన్స్ అయితే బాగా వచ్చింది. ఇది కార్స్ పెట్టుకోవడానికైతే ముందు పక్క అయితే పెట్టుకోవచ్చు, కానీ కార్ పార్కింగ్ అయితే లేదు ఇక్కడ. ఇక్కడ మనకు బైక్ పార్కింగ్ అయితే ఉంది. ఇక్కడే సంప్ కూడా, మనకు వాటర్ సంప్ కూడా ఇవ్వడం అయితే చేశారు. ఇక్కడ టైల్స్ కూడా చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ స్టీల్ రైలింగ్స్తో ఇక్కడ మనకు సపరేటర్ లాంటిది ఇచ్చారనమాట. ఇక్కడ వర్షం పడేదానికి మనం ఏదైనా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ మ్యాట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సైడ్ మనం ఇందాక గ్రిల్ చూసాం కదా, అక్కడ గ్రిల్స్ అయితే ఇంకా అయిపోలేదు, వుడ్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ స్టెప్స్ కూడా పైన అయితే మనకు రేకులు అయితే ఇవ్వడం అయితే చేశారు. గ్రానైట్ కూడా స్టెప్స్కి అయితే వేయడం అయితే చేశారు ఇక్కడ. సో ఇక్కడ మనము ఇక్కడ స్టెప్స్ కింద ఒక మనకు బాత్రూమ్ కూడా, గెస్ట్ బాత్రూమ్ కూడా ఇవ్వడం అయితే చేశారు. ఇది మన నైబర్ది. సో ప్రమోషన్ కోసం అయితే నేను మన దాంట్లో ప్రమోట్ చేస్తున్నాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకు నెంబర్ పైన కాల్ చేశారంటే మీకు ఈ అడ్రస్, లొకేషన్ ఇదంతా షేర్ చేస్తారు. దగ్గర ఉండి మన వాళ్ళు మీకైతే ఈ ప్రాపర్టీని కూడా చూపించడం అయితే చేస్తారనమాట. సో ఇంట్లోకి వెళ్దాము, చూద్దాం ఇక్కడ ఎలా ఉందో లోపల ఏం చూద్దామండి. ఇక్కడ పిఓపి చూస్తే బ్యూటిఫుల్గా ఇక్కడ ఒక గ్రీన్ ఎల్లో కలర్లో మనకు పిఓపి బార్డర్కి అయితే ఇవ్వడం అయితే చేశారు. ఇది ఒక సపరేటర్ చూడండి, ఇక్కడ సపరేటర్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ వాజ్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఓపెన్ ఫుల్ డోర్ లాంటిది కూడా మనకు ఇవ్వడం అయితే చేశారనమాట. దానివల్ల మనకు ఇక్కడ గ్లాస్ అయితే మనం ఫిట్టింగ్ చేసుకో, ఇక్కడ ఖాళీ జాగా ఉంది చూడండి. ఇక్కడైతే మనం ఒక ఫ్లవర్లతో కూడిన గ్లాస్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవడం వల్ల ఇంకా మంచి అపీరెన్స్ అయితే వస్తుంది. ఇది ఒక సపరేటర్ లాగా యూజ్ చేసుకుంటూ మామూలుగా సిమెంట్తో చేసేదానికి కొంచెం అక్వర్డ్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఈ టీవీ యూనిట్ చూస్తే మనం తమ్నేల్లో చూసినట్లు చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ టీవీ యూనిట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ షీట్ వచ్చేటప్పటికి దాదాపు వీళ్ళు వచ్చేసి ఒక 2500 రూపీస్ అయితే ఒక షీట్కి మాత్రమే ఖర్చు పెట్టారు. సో ఇది డెక్లామ్ అనమాట, మన అంటే మన లామినేట్స్ అంటారు కదా, డెక్లామ్ అనమాట. ఇది మనకు ఇట్లాంటి స్పెషల్ డిజైన్స్ కూడా మనకు కావాలంటే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి దొరుకుతాయి అనమాట. సో టీవీ యూనిట్ అయితే మొత్తం అయితే ఇదంతా కవర్ చేసి దీనికి బాత్రూమ్స్ కూడా అయితే వస్తాయి. ఉత్తరం ఫేస్లో ఒక ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి ఒక పూజా గది అయితే ఇవ్వడం అయితే చేశారు ఇక్కడ. సో ఈ కిచెన్ కనెక్టివిటీ అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా గ్లాస్ ఇంకా ఫిట్టింగ్ అయితే చేయలేదు. సో వీళ్ళైతే పూర్తిగా ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే యూజ్ చేశారు. బార్డర్ చూస్తే వైట్ పింక్ కూడా 1x1 అయితే కూడా ఇవ్వడం అయితే చేశారు అనమాట. గ్రానైట్ కౌంటర్ టాప్కి అయితే వేశారు. మామూలుగా ఇది ప్యారడైజ్ మన బెంగళూరు ప్యారడైజ్ అయితే ఇవ్వడం అయితే చేశారు ఇక్కడ. ఇండ్లు అయితే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇది ఒక మనకి ఇక్కడ దగ్గరగా మనకు ఈ దేవుని కడప, మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి తొలిగడ పైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కంటే ముందుగా ఇక్కడ దేవుని కనపడేది ఉంది కదా. ఇక్కడ మన టెంపుల్కి చాలా దరిదాపుల్లో ఈ ఇళ్ళు అయితే ఉండడం అయితే ఉంది. సో యూపీఎస్సీ విండోస్ అయితే పెట్టడానికి ఇక్కడైతే ప్రొవిజన్ ఉంది చూడండి. ఇంకా ఇన్స్టాలేషన్ అయితే చేయలేదు. బాత్రూమ్కి వచ్చే టైల్స్ కూడా టెంపుల్గా మంచి డిజైన్ అయితే డిజైన్తో వీళ్ళైతే కొని వేయడం అయితే చేశారు. ఇంకా మన బాత్రూమ్ ఫిట్టింగ్స్ అయితే చేయలేదు. అది అంతా కలిసి ఒక 2-3 డేస్లో మీకు కంప్లీట్ అవుతుంది. లోన్ కూడా మీకు కొంచెం ఎక్కువ పర్సంటేజ్ కావాలన్నా కూడా లోన్ కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో మిగతా వర్క్ అంతా అయిపోయింది. ఒకసారి క్లీనింగ్ అయితే చేయాల్సింది ఉంటుంది. సెకండ్ కోటింగ్ పెయింటింగ్ అనమాట. ఒకసారి ఎయిర్ క్రాక్స్ అలాంటివి వస్తాయి కాబట్టి గోడలకి సెకండ్ పెయింటింగ్ కొంచెం ఒక కొన్ని రోజులు డిలే తీసుకొని వేయడం అయితే ఆక్యుపెన్సీ అంటే రేపు 2-3 రోజులు చేరేటప్పుడు వేయించుకున్నా కూడా మళ్ళీ కలరు చాలా బాగుంటుంది. ముందే వేసుకున్న తర్వాత కూడా మనకి ఎయిర్ క్రాక్స్ అయితే వస్తాయి గోడలకి. ఏ సిమెంట్ వాడినప్పటికైనా ఎయిర్ క్రాక్స్ అంటే చిన్న క్రాక్స్ అనమాట, సిమెంట్లో కనపడుతూ ఉంటాయి. దాన్ని మనం క్రాక్ ఫిల్లర్ పెట్టేసి మనమైతే ఫిల్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో దానివల్ల మనకు అది దాన్ని పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్లా క్రాక్స్ వచ్చిన ఇల్లు మీకు ఒకవేళ కొత్తగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఏంటి ఇట్లా క్రాక్స్ వచ్చినాయని భయపడాల్సిన పని ఏం లేదు. అవి అందరికీ సహజంగా వచ్చేటివి. ఒకవేళ సొంతం కట్టుకున్నా లేకపోతే బిల్డర్ అయినా కూడా ఎప్పుడైనా దేంట్లో అయినా వచ్చేటివే కాబట్టి దాని గురించి మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు.
ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూము, పైన వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు అయితే 55 లాక్స్ అయితే చెప్తున్నారు, ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది. మనకు 2.35 సెంట్స్ అయితే ఇది వస్తుంది. రెంటల్ ఇన్కమ్ లాగా తీసుకున్నా కూడా మనకు ఒకవేళ ఇక్కడ తీసుకుంటే 8 to 9,000 రూపీస్ రెంట్ అయితే వస్తుందన్నమాట. సో బాత్రూమ్ డోర్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మంచి కలర్ అయితే కాంబినేషన్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో లామినేట్స్ కూడా మంచి కలర్లో ఉన్నాయి. ఒక లామినేట్ ఒక బెడ్రూమ్కి ఒక లామినేట్ అయితే యూజ్ చేశారు. లామినేట్ అంటే అదే డెక్లామ్ అంటాం కదా, లామినేట్స్ అవి అయితే ఇది చేశారు. సో ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయడం వల్ల మేము నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అయితే మీకు వస్తాయి. నెక్స్ట్ లైక్స్ అయితే చేయండి, లైక్ చేయడం వల్ల అయితే మనకైతే ఇంకా చాలామందికి ఈ వీడియో అయితే చేరుతుంది. మినిమం ఒక 100 లైక్స్ అయితే ఈ వీడియోకి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరందరూ నాకు బాగా సహకరిస్తున్నారు. 4,000 వాచ్ అవర్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాము. ఇదంతా మీ అందరి వల్ల సాధ్యమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై. జై హింద్.